नमस्ते वरंगल जिला रायपर्ति मंडल केंद्र मुन्ना चर्च क्रिसमस वेडुकलु घनंगा निर्वहिंचारु टीआरएस नायकुडु बिल्ला सुधीर रेड्डी पाल्गोनी केक कटिंग चेसी पेदलकु दुस्तुलु पंपिणी चेसारु मानवत्वंतो प्रवर्तिस्ते अन्नी मताल देवुळ्ळु कापाडतारनि प्रजलंता सुख संतोषालतो उंडालनि सुधीर रेड्डी तेलिपारु భాగస్వామిగా మన మతాన్ని మనం గౌరవించుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవించాలి మన మతాన్ని మనం ప్రేమిస్తాం అట్లే ఇతర మతాలను కూడా మనం గౌరవించాలి మీరు చూస్తున్నారు ఇప్పుడు నేను మాలేసుకున్నా ఈ మాలేసుకున్న సందర్భంలో కూడా వచ్చి ఈ క్రిస్మస్ పండుగను మీ అందరి మధ్యలో జరుపుతాను రేపు కూడా మీరు మీ గ్రామానికి మీ ఇళ్ళ దగ్గర ఇతర పండుగలు అయినప్పుడు కానీ ఇప్పుడు క్రిస్మస్ అయింది మీ ఇంటి పక్కలకు మీరు వాళ్ళ శుభాకాంక్షలు చెప్పినా చెప్పుకున్నా మీరే వాళ్ళ శుభాకాంక్షలు చెప్పి ఈ యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యత తెలియాలి అప్పుడే మన సర్వమత సమానత్వం కూడా సాగుతాం అట్లనే మన బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఏ దేశంలో లేనట్టుగా అన్ని మతాలకు సమానమైనటువంటి స్థానం కల్పించబడింది అన్ని మతాల ప్రజలకు కూడా ఒకటే రకమైనటువంటి అధికారాలు ఉంటాయి ఈ దేశంలో వేరే ఏ దేశంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండవు ఇక్కడ మన క్రైస్తవ సోదరులు ఉంటారు వాళ్ళు రంజాన్ పండుగ చేసుకున్నా ఇతర పండుగ చేసుకున్నా ఎంత విడదీయాలని విధంగా మన ఇతర మతస్థులు కలిసిపోయి చేసుకుంటారు వాళ్ళు అట్లనే మన క్రిస్మస్ కూడా అట్లే జరుపుకోవడానికి ఏ మతం ఎంత పెరిగింది అనేది కాదు మానవత్వం ఎంత పెరిగింది అనేది మనం చూస్తున్నాం అన్ని మతాల కంటే గొప్పది మానవత్వం కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు రోడ్డు విస్తీర్ణంలో భాగంగా అక్రమంగా నిర్మించిన ఆరు అపార్ట్మెంట్ల సెల్లలాలను రోడ్ ఇరువైపులా ఉన్న డ్రైనేజీలపై నిర్మించిన కట్టడాలను అధికారులు తొలగించారు భారీ బందోబస్ మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేశామని మున్సిపల్ కమిషనర్ జైరాం తెలిపారు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలంలోని సెయింట్ పీటర్ పాల్స్ లుథరన్ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి పాస్టర్ బిషప్ విజయ్ భాస్కర్ వాక్య సందేశాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో నరసయ్య జైరావు సురేష్ కళ్యాణి సందీప్ సతీష్ తదితరులు పాల్గొన్నారు संख्या
मुलुगु जिल्ला वेंकटापुरम मंडलंलोनी मोर्रेवानिगूडेम चीटीएसएस चर्च लो क्रिस्मस वेडुकलु घनंगा निर्वहिंचारु। रक्षकुडिगा जन्मिंचिन येसुक्रीस्तु जन्मदिनं यावत् प्रपंचानिकी आदर्शमनी पास्टर मुर्रम इसाक् तेलिपारु। अनंतरं संघ सभ्युलंदरितो कलिसि केक् कट् चेसि क्रिस्मस् शुभाकांक्षलु तेलिपारु। ई कार्यक्रमंलो विक्टोरिया इसाकु, कोडिपि एलिया, परंज्योति, सयोमि दीप, संघ विश्वासुलु तैतल्लु पाल्गोन्नारु। చూడు బానన్న, చూడండి మరి, చూడు మన జిల్లా తలమడుగు మండలం కొత్తూరు గ్రామంలోనే నూతనంగా నిర్మించిన చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి। వేడుకల్లో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు। యేసు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని అన్నారు। క్రీస్తు చూపిన బాటలో ముందుకు నడవాలని క్రైస్తవ సోదరులకు పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో స్థానిక చర్చ్ ఫాదర్ మండల టిఆర్ఎస్ కన్వీనర్ తోట వెంకటేష్, రైతు బంధు సమితి అధ్యక్షులు జీవన్ రెడ్డి, జిల్లా ఎస్సీసెల్ కన్వీనర్ మొట్టు కిరణ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। కానీ వేర్వేరు ఇంటికి వేర్వేరు బొక్కెల ద్వారా మన ఇంటికి వస్తుంది కాబట్టి మనం ఆ రకంగా నా బొక్కెన నా నీళ్ళు నా బావి అని మనం అనుకుంటాం। అలాగే ఏ మతమైనా ఏ ధర్మమైనా ఏ నీతి అయినా ఏదైనా మన విశ్వాసం ఉంటే అదే దేవుడు। గుట్టలు చెట్లు నదులు ఇవిటిని మేము పూజిస్తాం, దేని విషయంలో బాధపడదు। మన ఒకటే విశ్వాసమే ఈశ్వరుడు అన్న మాటను మన మనసులో చూపించుకోవాలి। ఎవర్ని విశ్వసిస్తే విశ్వాసంతో ఉండాలి। దేవుడే కాదు, చెట్టే కాదు, గుట్టే కాదు, ఏదన గాని విశ్వాసం చూడాలా నాలో మీరు దేవునికి। ఈశ్వరుడు ఎక్కడ, తనకు అవతారం లేదు, తనకి ఏమీ లేదు, గాలి కనపడుతుందా? గాలి దాగుతుంది మనకు, గాలి గాలి వస్తున్నది అనుకుంటాం, కానీ గాలి కనపడుతుందా? అది దేవుడే, అవి దేవతలే, కానీ దేవుడు దేనికి విశ్వసిస్తామో ఆ విశ్వాసమే ఈశ్వరుడు। కాబట్టి మనం కూడా ఈరోజు మరి ఇంత చక్కగా మీరందరూ ఉన్నది ఇంట్లో ఉండాలి కాబట్టి ఇటువంటి దినాన్ని నేను ఏర్పాటు చేయాలని కొన్ని పండుగలను నిర్ణయించాడు దేవుడు। పండుగ అంటారు కాబట్టి హిందువైనా ముస్లిమైనా క్రిస్టియన్ అయినా వారి వారి ధర్మాన్ని ఆచరిస్తూ వారి వారి మతాన్ని నమ్ముతూ వారు మన పండుగలు జరుపుకుంటున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి ఆలోచన పొద్దు పడదాం, ఆదివారం ఒక పొద్దు పడదస్సు, భక్తి తప్ప శ్రద్ధ తప్ప ఇంకేది అవసరం లేదు, అదే ఉంది ఆ భక్తి మార్గంలో। ఇవాళ మీరు ఇవాళ క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారంటే మీ విశ్వాసం మీ భక్తి, అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాగా ఆలోచించి నా గరీబులు కూలీ నాలి చేసేవాళ్ళు పరిస్థితి వాళ్ళు కూడా ఉన్నారు। ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రొయ్యాడి గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి। యేసు ప్రభు ప్రవచనాలు తెలుపుతూ పండుగను వైభవంగా జరుపుకున్నారు। ఈ సంబరాల్లో జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణ్ లక్ష్మి రాజేశ్వరి, స్థానిక సర్పంచ్ పోతారెడ్డి, మాజీ జెడ్పీటీసీ బాపన్న తదితరులు పాల్గొన్నారు। పోతారెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ నాయకుడు ప్రకాష్ రావు గారికి, వెంకన్న గారికి, పిటిసి చెల్లెలకు అందరికి, శంకర్ గారికి, వెల్లంపల్లికి వచ్చిన శంకర్ గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు। నిజంగా సంతోషం, ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడము, అదేవిధంగా యేసు ప్రభు ఒక మంచి మార్గంలో వల్ల మంచి మార్గంలో పోతూ సమాజాన్ని శాంతిగా ఉంచాలనే యేసు ప్రభు యొక్క ఉద్దేశము। మరి ఈ గ్రామంలో కూడా రమేష్ గారు కానీ, రకేష్ కానీ,
ఈ కార్యక్రమాలు చేపడుతుంటారు. తప్పకుండా మంచి కార్యక్రమాలకు మా సహకారం ఉంటాయి. ఒక జడ్పీటీసీగా మీ అందరి ఆశీర్వాదంతో గెలిచేదానికి మీ అందరి ఎప్పుడు ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ఏం చేసినా కూడా చర్చ పరంగా కానీ ఇంకా ఏదైనా క్రిస్మస్ యేసు ప్రభుకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా నా వద్దు సహకారం అందిస్తా. ఏదైనా ప్రభుత్వ పరంగా కానీ నా వ్యక్తిగతంగా కూడా మీకు సహకారం అందిస్తా. మంచి మార్గంలో పోతూ అందరూ భక్తి భావాన్ని పెంచుకోవాలా. ఎవరి మతాల వాళ్ళకు హిందూ మతం గుడి కోతలు, క్రిస్టియన్ మతం చర్చి కోతలు, ముస్లిం మతం నమాజ్ కోతలు, అది ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఒక్కరికి మంచి మార్గం పోయేది, మంచి మార్గం తీసుకుపోయి మతం గొప్పది, అది ఈ క్రిస్తు మతం అని చెప్పి నేను గర్వంగా మరి నాకు దూరపోకున్నది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివర్ మండలం లింగంపల్లి గ్రామంలో చోట్ పరిశ్రమ వల్ల భూములు కోల్పోయిన రైతులు పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ సంఘీభావం తెలిపారు. రైతులకు అనుకూలంగా రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. రైతుల భూములను ఖాళీ చేయించవద్దని హైకోర్టు స్టే రావడంతో లింగంపల్లి గ్రామానికి చెందిన భూములు కోల్పోయిన రైతులు మదన్ మోహన్ రావుకు ఘన స్వాగతం పలికారు. రైతుల యొక్క సమస్యలు పూర్తయి న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన ఉంటానని మదన్ మోహన్ తెలిపారు. చేస్తాను వారం వారు ఉన్నారు వచ్చేసి రైతులకు ఏ మాత్రం సపోర్ట్ చేయట్లేదు. రైతులకు సపోర్ట్ చేసే పార్టీ లాస్ట్ కు కాంగ్రెస్ పార్టీ ఉంటది. దళితులపై పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాదాపు ఈ భూములు ఇచ్చింది ఇందిరమ్మ, అప్పుడే 70 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ. మధ్యలో మన రాజశేఖర రెడ్డి గారు ఈ దళితుల్లో కానీ గిరిజనులో కానీ బీసీ వాళ్ళు కానీ మైనార్టీలో బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి అందరికీ భూములు ఇచ్చిండు. దానికి ఇప్పుడు కేసీఆర్ వచ్చి గుంజేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఎదురుకు మాట్లాడి మన తీర్మాన మల్లలో పొద్దున ఘోరంగా ఉంటుంది. టీఆర్ఎస్ ఎక్కడ పడితే అక్కడ కొట్టడం జరిగింది. ఆయన ఆఫీస్ లో ఆయన ఒక పేపర్ ఉంటుంది, పేపర్ ఆఫీస్ మీద దాడి చేయడం జరుగుతుంది. మీకు కూడా చాలా మంది బెదిరించారు. కలెక్టర్ వచ్చిండు 2-3 సార్లు లింగంపల్లికి, ఆడియో రావడం జరిగింది. వచ్చి కూడా మీకు అది చేస్తాము ఇది చేస్తాం అని తీసుకోపోయారు. కలెక్టర్ ఆఫీస్ తీసుకోపోయారు, బెదిరించు. టీఆర్ఎస్ వాళ్ళు బెదిరించు, సురేంద్ర వాళ్ళు బెదిరించు. అదే మీరు లొంగకుండా 20-25 రోజులు ధర్నా చేసిండ్రు. దీనికి మా సపోర్ట్ ఉంది. మా లింగంపల్లి మా సహస్రనగర్ మండల ప్రెసిడెంట్ గారు మీ అందరూ మదన్. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మేడ గ్రామంలో రేవంత్ రెడ్డి సైన్యం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి క్రీడాకారులను అభినందించారు. మహారాష్ట్ర నేపాల్లో జరిగిన ఇంటర్నేషనల్ కబడ్డీ పోటీలో 2వ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించడం గర్వించదగ్గ విషయం అన్నారు. క్రీడాకారులకు కాంగ్రెస్ పార్టీ తరపున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మోహన్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని గాస్పల్ లోకల్ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రీస్తు నామాన్ని స్మరిస్తూ ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఉండాలని, దేవుణ్ణి ప్రార్థించమని చర్చ్ పాస్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభు అనగా దేవాది దేవుడు నరునిగా నరులను రక్షించడానికి ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి దినమే క్రిస్మస్గా సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దేవుడు నరుడుగా వచ్చాడు అని అంటే, సర్వమానవాళి పాపమనే ప్రమాదంలో ఉండి నరకానికి పోతూ ఉన్నది. ఆ నరకం నుంచి తప్పించగలిగిన మనిషి కానీ అధికారి కానీ ఏ ఒక్కరూ లేరు. అందుకనే కేవలం దేవుడే మరి నరునిగా దిగి వచ్చి మానవాళి కోసము పాప పరిహారం చెల్లించి అందరూ విశ్వసిస్తే విశ్వసించిన వారికి రక్షణ ఇచ్చి వారి పాపాలు క్షమించి వారిని నరకం నుంచి తప్పించి పరలోకానికి చేర్చాలనే ఈ యొక్క క్రీస్తు
యేసు క్రీస్తుగా ఈ లోకానికి ఉద్భవించాడు, శిలువపై మరణించాడు. కనుక ఈ సత్యాన్ని మీరందరూ కూడా ఆలోచించి తెలుసుకుని క్రీస్తు నిజమైన రక్షకుడని గుర్తించి ఆయన ఇచ్చే రక్షణను నిత్య జీవాన్ని పొందుకోవాలని మేమందరం ఆశిస్తూ ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. అలాగే మరి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా, పోలీసు సిబ్బంది అంతటికి, మున్సిపాలిటీ సిబ్బంది అంతటికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పలు చర్చ్లలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రరెడ్డి పాల్గొన్నారు. క్రైస్తవులకి బైబిళ్లను అందించారు. చర్చ్ లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గోని ఉపేంద్ర రెడ్డి, పట్టణ టౌన్ ప్రెసిడెంట్ ముస్తాక్ అహ్మద్, వైస్ చైర్మన్ బాషా తదితరులు పాల్గొన్నారు. మానవ అవతారంగా జన్మించిన శుభదినం ఈరోజు. ప్రపంచం చరిత్ర ఎంతుందో నాకైతే తెలీదు. చరిత్రని ఒకసారి చూసుకుంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, యేసుక్రీస్తు పుట్టక వెనకల ఏం చరిత్ర అంతగా మనకు డేట్లు తెలియవు, అందాజుగా చెప్తా ఉంటారు. కానీ యేసు తర్వాత ప్రతిదానికి డేట్ ఉంది. ఈ రోజు లెక్కేసుకుంటే డేట్లలో నెలల్లో పోతే ఈ రోజు డిసెంబర్ 25, 2021 సంవత్సరం పక్కా డేట్ ఉంది. ఇది ఎక్కడి నుంచి మొదలైంది? క్రీస్తు యేసుతోటే ఈ శకం అనేది మొదలైంది. ప్రపంచం అంతా కూడా దాన్నే కొలమానంగా తీసుకుంటూ ఉన్నారు. అనేటువంటి ఒక వ్యక్తి, అంటే ఒక యువకుడు, ఇంకా 74 అతను పుట్టినాడు. 30 దేశాల్లో అతను ఏదైనా ఉపన్యాసం ఇస్తున్నా నవ్విస్తాడు, మాటలు చెప్తాడు, దాంతోపాటు వ్యాపారం కానీ వాడికి అన్నం పెట్టండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి, తప్పు చేసిన వాడిని క్షమించండి, రోగికి పరిచర్యలు చేయండి, శత్రువుని ప్రేమించండి, నీ కోసం నీవు ఏమేమి చేయాలనుకుంటున్నావో దాన్ని నీకోసమే కాకుండా ఇతరుల కోసము కూడా చేయగలగాలి. అది మార్గం. ఈ క్రిస్మస్ సందర్భంగా మనము దాన్ని గుర్తుపెట్టుకోవాలి, దాన్ని మనము ఆచరించాలి. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని ఐఎన్ఈసి చర్చ్ ప్రత్యేక ప్రార్థనలో పాస్టర్ జాన్ డేవిడ్ పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. పలు గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రసవ కాలము సమయం దగ్గర పడింది కనుక ఎక్కడో చోట ఉండాలని వాళ్ళు వెళ్తూ ఉంటే ఏం జరిగింది అంటే ఒక పశువుల పాత కనపడింది. ఆ పశువుల పాత కనపడితే అది మీరు కాదు. ఆ సమయంలోనే ఆమె గర్భం దాల్చడం, ఆ యొక్క శిశువును తీసుకొని అటు తీస్తారు. అటు ఇటు భజన లేదా పేరెంట్స్ ఏర్పాటు చేసుకుంటారు. అతనే బెత్లెహేములో ఒక సత్రాన్ని పెట్టాడు. ఆ సత్రంలో అందరూ వచ్చినారు. అందరూ వస్తే ఎవరికి స్థలం లేదు. పైగా ప్రసవ కాలము సమయం దగ్గర పడింది కనుక ఎక్కడో చోట ఉండాలని వాళ్ళు వెళ్తూ ఉంటే ఏం జరిగింది అంటే ఒక పశువుల పాత కనపడింది. ఆ పశువుల పాత కనపడితే అది మీరు కాదు. ఆ సమయంలోనే ఆమె గర్భం దాల్చడం, ఆ యొక్క శిశువును తీసుకొని అటు తీస్తారు. అటు ఇటు భజన లేదా పేరెంట్స్ ఏర్పాటు చేసుకుంటారు. ఇకందరికి ఎప్పుడైనా చూసినారా కాసేపు.
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం మైనాపూర్ గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ రమేష్ రెడ్డి, కుల్లాయి స్వామి పాల్గొని క్రిస్మస్ సోదరులతో కలిసి కేక్ కట్ చేసి దుస్తులు పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం రాతాలపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు పట్టణ అధ్యక్షులు వేలంగి వెంకటేష్ ఆధ్వర్యంలో మనధర్మ శాస్త్ర దహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్ మనుస్మతి దహనం చేసిన రోజును పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కొంగు నూకరాజు, మాల మహానాడు ప్రధాన కార్యదర్శి ఇచ్చిన చలపతిరావు, కౌన్సిలర్ పెద్దపాటి రాజేష్, నల్లి చిన్నబాబు, మైనా బత్తుల అప్పలరాజు, రాజశేఖర్ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనువాదులు అనబడే బ్రాహ్మణవాద బ్రాహ్మణీయ న్యాయ శాస్త్రమైన మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన దినముగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు బ్రాహ్మణ అగ్రవర్ణ కులాలందరూ కూడా ఈ యొక్క మనుధర్మ శాస్త్రంలో వారికి అనుకూలమైన చట్టాలను తీసుకొచ్చి, మరి ఇందాక వెంకటేష్ గారు చెప్పినట్లు మరి స్త్రీ వివాహమైన తర్వాత భర్త మరణిస్తే అదే భర్తతో పాటు ఈవిని కూడా దానం చేసి, మరి అప్పుడు పరిస్థితుల్లో మరి అస్పృశ్యులుగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకోవడం కోసం మరి బహిరంగ ప్రదేశాల్లో తిరగడానికి లేదు, వాళ్ళకు ఓటు హక్కు లేదు, చదువుకునే యోగ్యత లేదు, స్త్రీలకు కూడా చదువుకునే హక్కు లేదు, ఇలాగ అనేకమైన విషయాల్లో ఈ మనుధర్మ శాస్త్రం ప్రకారంగా బ్రాహ్మణులు అగ్రవర్ణాలే చదువుకోవాలి, మిగతా వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛా సౌకర్యం లేదని ఈ మను యొక్క రాసిన ఈ గ్రంథాన్ని అనుకూలంగా ఆ రోజు ఉన్న బ్రాహ్మణులు ముందుకు పోతూ ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు చాలా బాధపడి, నా జాతి ప్రజలకి ఈ యొక్క గ్రంథం ఏదైతే ఉందో మనుధర్మ శాస్త్రం అన్యాయం జరుగుతుందని, ఇది మనుధర్మ శాస్త్రం కాదు. రంగారెడ్డి జిల్లా చెవేళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మున్సిపాలిటీలో గల బాల్కాపూర్లోని గాడ్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ చర్చ్ ప్రార్థనలో చెవేళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. క్రిస్మస్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవడం అభినందనీయమని కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ సమయంలో అందరికీ ఎంతో సంతోషం కలుగుతుంది. ముఖ్యంగా పిల్లలకు కూడా ముఖాలు చూస్తే నవ్వులే కనబడతాయి క్రిస్మస్ అప్పుడు. కానీ నా కోరిక ఏంటంటే, ఏడాది మొత్తము ఈ సంతోషం ఉండాలి, ఏడాది మొత్తము పిల్లల ముఖాల నవ్వు కనబడుతుండాలని నా కోరిక, నా ప్రార్థన కూడా అది. క్రిస్మస్ అంటేనే ప్రేమ అభిమానము, అట్లనే అందరినీ దగ్గర తీసుకొని అందరితో కలిసిమెలిసి ఉండాలని ఈ క్రిస్మస్ సాంప్రదాయం. ఇదే సాంప్రదాయము ఏడాది మొత్తం ఉండాలని కూడా నా కోరిక. మరోసారి ఈరోజు నేను శంకర్పల్లి దగ్గర ఎన్నో ఊర్ల నొంతన్పల్లి, ముల్కాపురం, శంకర్పల్లి, ఆలూరు, ఎన్నో గ్రామాలు, ఎన్నో చర్చెస్కు పోతున్నా. అక్కడ చూస్తే నిజంగానే ప్రార్థనలు, పాటలు ఇవన్నీ చూస్తే నిజంగానే సంతోషంగా ఉన్నాను. ఎల్లకాలం కలిసిమెలిసి ఉండాలని నా కోరిక.
పోడు ఫారెస్ట్ భూములకు వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా వి మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం వాలాబు పంచాయతీలో గిరిజనులు నిరసన తెలిపారు. సర్వేలు పూర్తయి పాస్బుక్కులు తయారు చేసిన తర్వాత కూడా గిరిజనులకు పట్టాలు పంపిణీలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని సిపిఎం మండల కార్యదర్శి సిహెచ్ రాజు మండిపడ్డారు. వెంటనే నిర్లక్ష్యం వీడి సాగులో ఉన్న ప్రతి గిరిజనులకి పట్టా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ చిన్నదేవుడు డి శంకర్ కె పైటి తల్లి బి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి బుల్టన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ నెంబర్ వన్ లోకల్ బేస్డ్ న్యూస్ ఛానల్ తెలుగు. వరంగల్ జిల్లా రాయపర్తి